తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నేను రెండంటాను అన్నట్టుంది. ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ బీజేపీ నేతల మాటల యుద్ధం. అధికారంలో ఉండి మీరేం వరకబెట్టారంటే మీరేం చేశారని ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు. రేపో మాపో ఎన్నికలు అన్నట్టుగా వీరి హడావిడి ఉంటుందట. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నారాయణపేట నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కుతోంది. వీలైతే డైరెక్ట్గా లేదంటే సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు టీఆర్ఎస్ బీజేపీ నాయకులు. లీగల్ ఇల్లీగల్ దందాలపై ప్లేస్ ఫిక్స్ చేసుకుని బహిరంగ చర్చకు సిద్ధమని హీట్ పుట్టిస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బండి సంజయ్ తొలిసారి పాలమూరు పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన నారాయణపేట రైతు సదస్సులో పాల్గొన్నారు. దీంతో కేడర్కు కొత్త ఊపు వచ్చినట్టయింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సైతం తను పుట్టిన నియోజకవర్గంగా చెప్పుకునే నారాయణపేటపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆమె ఇక్కడి నుంచే బరిలో నిలుస్తారనే ప్రచారం జోరందుకుంది. మారిన రాజకీయ పరిణామాల ప్రభావం నారాయణపేటలో కూడా కనిపిస్తోంది. ఇటీవల ధన్వాడలో రైతు వేదికపై ప్రధాని మోడీ ఫోటో పెట్టాలని డిమాండ్ చేస్తూ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డిల పర్యటనను అడ్డుకునేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించాయి. పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో ఉద్రిక్తతకు దారితీసింది. అప్పట్నుంచి డీకే అరుణతో పాటు స్థానిక బీజేపీ నేతలు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రాజకీయ విమర్శలు శృతిమించి వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తున్నారు. నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి, విలువైన భూముల కబ్జాలపై టీఆర్ఎస్ బీజేపీ నేతలు బహిరంగ చర్చ పెట్టేందుకు సిద్ధమవటం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఇరు పార్టీల నేతలు స్థానికంగా ఉన్న సెంటర్ చౌక్లో చర్చకు బయలుదేరటంతో పోలీసులు ఇరు పార్టీల నేతల్ని అరెస్ట్ చేశారు. అయితే తమది అభివృద్ధి మంత్రమని, తాము ప్రజలకు జవాబుదారులమని చెబుతూనే బీజేపీ నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మండిపడుతున్నారు. బీజేపీ అగ్రనాయకులు నారాయణపేటకు క్యూ కట్టి లేనిపోని అపోహలు సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద నారాయణపేటకు అప్పుడే ఎన్నికలొచ్చాయా అన్నట్టు టీఆర్ఎస్ బీజేపీ శ్రేణుల మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇప్పుడే రాజకీయం వేడిగా ఉంటే ఎన్నికల నాటికి ఇక ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ నెలకొంది.